ఫస్ట్ కుక్కర్ వేయాలి దానికన్నా ముందు స్టవ్ ఆన్ చేసుకున్నా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఫస్ట్ నూనె వేసుకుందాం ఈ లోపు సోయా కబాబ్స్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను ఈ రోజు మీ అందరికీ చాలా ఈజీగా నేర్పించేస్తాను చాలా తక్కువ టైంలో అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మనకి కొన్ని కొన్ని టేస్టీగా కావాలి అనుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతూ ఉంటుంది సో సోయా కబాబ్స్కి కొంచెం టైం పడుతుంది బట్ మీరు ఏంటి అంటే వీకెండ్ టైంలో ఇలా ప్లాన్ చేసుకుంటే ఖాళీ ఉన్న టైంలో చేసుకోవచ్చు మనం ఇది కాకపోతే అంటే ఎవరైనా వచ్చినప్పుడు మనం కొంచెం స్పెషల్గా ఏదైనా చేసి పెట్టాలి వచ్చిన వాళ్ళకి ఇంటికి రిలేటివ్స్ కానీ లేదంటే మన ఇంట్లో పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఫుడ్డే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పెట్టాలి అది బాగుండాలి అనుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఫస్ట్ కొంచెం నూనె వేసుకుంటున్నాను సో కొంచెం నూనె వేడెక్కింది కదా ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటున్నాను నేను అలాగే ఎండుమిర్చి కూడా ఇవి కొంచెం వేయించుకున్నాక మనం వెల్లుల్లి కూడా కొంచెం వేయించుకున్నాక మనం నేను ఆల్రెడీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం వేయించుకుందాం కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం మగ్గితే సరిపోతుంది అలాగే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పుని బాగా నానపెట్టుకుంటే ఇలా అవుతుంది కాబట్టి నేను బాగా నానపెట్టుకున్న పచ్చి శనగపప్పు తీసుకున్నాను ఇక్కడ ఈ పచ్చి శనగపప్పును కూడా ఇందులో వేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్లో సో ఇలా పచ్చి శనగపప్పు మొత్తం వేసుకుని కొంచెం ఉడకబెట్టుకుందాం ఇంకొకటి ఏంటి అంటే ఈ పచ్చి శనగపప్పు యూజ్ చేస్తున్నాం కదా దాని గురించి మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఏంటి అంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి గనక ఈ పచ్చి శనగపప్పుని బాగా మెత్తగా మిక్సీలో వేసి పచ్చి శనగపప్పుతో పాటు మనకి పెసర్లు ఉంటాయి కదా పెసర్లు అలాగే ఇవి రెండూ కలిపి మిక్స్ చేసి చిన్నపిల్లలకి నలుగు పిండిలా కనుక పెడితే చాలా మంచిది చాలామంది ఏంటంటే సోప్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు దానికన్నా ఇలా చేస్తే వెరీ హెల్దీ అన్నమాట వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు ఎందుకంటే సోప్స్ యూజ్ చేయడం వల్ల అప్పుడే పుట్టిన పిల్లలకి కొందరికైతే సోప్స్ అసలు పడవు అలాంటి వాళ్ళకి ఈ పిండి కనుక నలుగు పెడితే చాలా మంచిది ఇప్పుడు నేను ఇక్కడ మిల్ మేకర్ తీసుకున్నాను ఈ మిల్ మేకర్ని కూడా ఇందులో వేస్తున్నాను ఒక కప్ మిల్ మేకర్ తీసుకున్నాను ఇక్కడ సో ఒకసారి మొత్తం తర్వాత కొంచెం కారం ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపడినంత వేసుకుందాం కారం కొంచెం పసుపు అలాగే సరిపడినంత ఉప్పు
సో ఒక్కసారి మొత్తం అన్ని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా కొంచెం గరం మసాలా మూడు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక చిన్న కప్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్ వాటర్ వేసుకుందాం. సో ఒకసారి మొత్తం సో ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా కుక్కర్ పెట్టేసుకుని ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. సో కుక్కర్ విజిల్ కూడా వేసింది. చూద్దాం, మనం వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి. నేను జస్ట్ కొంచెం వాటర్ వేసాను చూసారు కదా, అలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని సో మనం ఇలా మిక్సీలో వేసుకున్నాం కదా, ఇది బాగా చల్లారాలి. చల్లారాక మనం సోయా కబాబ్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది చల్లారాక ఏం చేయాలి అంటే మనం మిక్సీ పెట్టుకుని, మిక్సీ పెట్టుకున్న తర్వాత వీటిని కబాబ్స్లో తయారు చేయాలన్నమాట. ఇది మొత్తం కూడా చల్లారింది. సో పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు సోయా కబాబ్స్ రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా అన్నమాట. ఇలా కబాబ్స్ని రెండు వైపులా వేయించుకుంటే సరిపోతుంది. మిగతా కబాబ్స్ కూడా రెడీ చేసేద్దాం. మన సోయా కబాబ్స్ రెడీ అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సో చూసారు కదా, సోయా కబాబ్స్ రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసే. సోయా కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు: సోయా ఒక కప్పు, పచ్చిశనగపప్పు ఒక కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, మసాలా దినుసులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం
రెండు టీ స్పూన్లు పసుపు, కొద్దిగా ఎండుమిర్చి, నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు. సోయా కబాబ్స్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకుని కొద్దిగా నూనె, మసాలా దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన సోయా, కారం, పసుపు, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని కబాబ్స్ చేసి పాన్ లో కొద్దిగా నూనె వేసి కబాబ్స్ ను రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా కబాబ్స్ రెడీ.